పేతురు ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభూ నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసీ, నీవేళ సందేహించితివి అనెను. మత్తయి సువార్త 14:30-31 వచనములు. జీవన సమరంలో విశ్వాస పయరంలో నా తోడుగని ఉంటే నీ సాక్షిగా నేనుంట. నా జీవన సమరంలో విశ్వాస పయరంలో నా తోడుగని ఉంటే నీ సాక్షిగా నేనుంట. ముక్తికి మార్గం నీవేనయ్యా, నా జీవిత గమ్యం అలలపై నడచి వచ్చిన నిన్ను చూసి అతిశయించి అడుగులేసిన పేతురు వలే, అలలపై నడచి వచ్చిన నిన్ను చూసి అతిశయించి అడుగులేసిన పేతురు వలే, ఉంచి వేసి భయములెన్ను నన్ను చుట్టినప్పుడు నా చేయి పట్టి నన్ను రక్షించవా, నా విశ్వాసం హెచ్చించవా. యేసయ్యా 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 కనులతో చూసి నమ్ముచున్నావు, చూడకయే నమ్మువారు ధన్యులంటివి. కనులతో చూసి నమ్ముచున్నావు, చూడకయే నమ్మువారు ధన్యులంటివి. శోధన సుడిగాలులెన్నో చేయి పట్టి నన్ను నడిపించవా, విశ్వాస దీపాన్ని వెలిగించవా. యేసయ్యా 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 యేసయ్యా. నా జీవన సమరంలో విశ్వాస పయరంలో నా తోడుగని సాక్షిగా నేనుంట. నా జీవన సమరంలో విశ్వాస పయరంలో నా తోడుగని ఉంటే నీ సాక్షిగా నేనుంట. ముక్తికి మార్గం నీవేనయ్యా, నా
జీవిత గమ్యం నీవే నయ యేసయ్యా.